రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని జిల్లా కాంగ్రెస్ నగర అధ్యక్షుడు గొంపా గోవింద్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జగదంబ జంక్షన్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలకు స్వాతంత్రం, స్వేచ్ఛతో కూడిన పాలన అందించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. విభజన హామీల అమలు, ఉత్తరాంధ్ర ప్రయోజనాలపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు, శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో ఈ పార్టీ ఆవిర్భావంకి ముందు మనం అనేక వందల సంవత్సరాలైనటువంటి బ్రిటిష్ చరల నుంచి విముక్తి పొందినటువంటి, భారతదేశాన్ని విముక్తి పొందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘనత ఈరోజు ప్రపంచ దేశాల్లోని అత్యున్నత స్థానాల్లో మన భారతదేశం కూడా ఒక స్థానం కైవసం చేసుకున్నది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఎంతోమంది ప్రాణత్యాగాలని చేయడం వల్ల ఈరోజు మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం, స్వేచ్ఛ స్వాతంత్రంతో బ్రతుకుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం నుంచి ఇంకా రేపు రానున్న కాలంలో 100 రోజులైతే మనకు టైం ఉంది కాబట్టి రేపు రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మేము అందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా విశాఖ నగర కాంగ్రెస్ తరఫున కోరడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు ఆదేశాల మేరకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇది కాంగ్రెస్ తాలూకా అభిమానం, ప్రేమ. ఈరోజు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని పార్టీలు పక్కన పెట్టి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు, రోజు దగ్గరలో ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా ఏఐసిసి అధ్యక్షులు పార్టీలు మారకుండా ఏ పార్టీలో పుట్టామో ఈ రోజు వరకు కూడా అదే పార్టీలో ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. అలాగే మా పిసిసి అధ్యక్షులు గిరిగి రుద్రరాజు గారు కూడా ఆయన పుట్టేది కాంగ్రెస్ పార్టీలో, ఆయన పెరిగేది కాంగ్రెస్ పార్టీలో, ఆయన ప్రాణం ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆయన